అమ్మా నన్ను దీవింపునా, నీ అడుగుందా మరణంటి వేడుదని. అమ్మా నన్ను దీవింపునా. నిద్రానంబగు జాతి మేలుగలు బన్, నిద్రానంబగు జాతి మేలుగలు బన్, నిర్నిద్రయోగ స్థితి భద్రాత్మ ప్రతిభుండు, ధీర గుణ సంపద్ విశ్వనాథుండు. నిద్రానంబగు జాతి మేలుగలు బన్, నిర్నిద్రయోగ స్థితి భద్రాత్మ ప్రతిభుండు, ధీర గుణ సంపద్ విశ్వనాథుండు. హేమాద్రింబోలిన శోభనాద్రి కొడుకు, హేమాద్రింబోలిన శోభనాద్రి కొడుకు, ఈ అద్వైత తత్వము, ఈ అద్వైత తత్వము శ్రీమద్ రామాయణ కల్ప వృక్షమిడిగా మా పుణ్యమూలంబున, శ్రీమద్ రామాయణ కల్ప వృక్షమిడిగా మా పుణ్యమూలంబున. నిద్రానంబగు జాతి వైదిక సంస్కృతికి ఎప్పుడు ఏమాత్రం వెనుకబాటు దశ సంభవించినా అమ్మవారు ఒక మహాపురుషుణ్ణి జన్మించేలా చేసి అతని ద్వారా లేదా ఆ స్త్రీమూర్తి ద్వారా లేదా దంపతుల ద్వారా ఆదిపరాశక్తి తన సంస్కృతిని తాను నెలకొల్పదలుచుకున్న సంస్కృతిని తాను కాపాడుకుంటుంది. నా దృష్టిలో మళ్ళీ 1000 ఏళ్ళు హిందూ ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని, వైదిక ధర్మాన్ని నిలబెట్టడానికి పుట్టిన మహాకవి మహాపండితుడు శ్రీ విశ్వనాథ్ వారు. మీరు అదృష్టవంతులు. ఆయన నడిచిన నేల మీద నడుస్తున్నారు, ఆయన పీల్చిన గాలి పీలుస్తున్నారు, ఆయన పైకి చూసిన ఆకాశాన్ని మీరు చూస్తున్నారు. ఈ భావన సారు మనం తన్మయలం కావడానికి కవిత్వం తర్వాత విషయం. నిద్రానంబగు జాతి మేలుగలు బన్, నిర్నిద్రయోగ స్థితి. ఒక మహత్తరమైన కార్యం మన ముందున్నప్పుడు నిజంగానే నిర్నిద్రమైన స్థితిలో ఉండాలి. నిజంగానే విశ్వనాథ్ వారు 2 వరకు పడుకునేవాడు కాదు, వారికి సన్నిహితులైన వాళ్ళకి తెలిసేది. 1 గంట వరకు పుస్తకాలు చదివి 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 రాయదలుచుకున్న పద్యాలు రాసి 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 అప్పుడు వెళ్ళి గవర్నర్పేటలోకి వెళ్ళి అక్కడ ఒక ఆయనకు దగ్గర కిరాణం కొట్టేవాడు, బడ్డీ కొట్టేవాడు ఉండేవాడు. శనగపిండి మిరపకాయలు పట్టుకొచ్చి ఇంటికి వచ్చి బజ్జీలు ఇవ్వనేవాడు. ఆయన ఆవిడ కూడా ఓ దండం పెట్టాలి ఈయన భరించినందుకు, లేకపోతే ఈ కావ్యం మనకు దక్కేది కాదు. కవితో సంసారం ఎంత సుఖమో అంత కష్టం. సుఖం ఏమిటంటే కవి తిట్టడు, కొట్టడు, కవి ప్రేమగా చూసుకుంటాడు భార్యని. కవిత్వం ఇప్పుడు ఆర్ద్రతను నింపుతుంది మనస్సులో. కవి హింస పెట్టడు, అందుకని కవితో కాపురం చాలా అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కష్టం ఏమిటంటే రాత్రి వాడు పడుకోడు, మన పడుకోనివాడు. ఎప్పుడు ఏ అభిరుచులు ఉంటాయో తెలియదు. మిరపకాయ బజ్జీలు అంటాడు, గోంగూర బస్సలు అంటాడు, బొబ్బట్లు అంటాడు, పులిహార అంటాడు, గారెలు అంటాడు, అన్నం పరమాన్నం అంటాడు, ఏదో అంటాడు. తదినన్నాడు అడిగేవన్నీ రోజు అడుగుతాడు. అయినా చేసి పెట్టాలి, తప్పదు. కవితో సంసారం అంటే అంతే, అవి చేసి పెడితేనే వాడికి బజ్జీలు పలుకుతాయి. కవికి కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. వాటిని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మిత్రులు అర్థం చేసుకోవాలి. మహాకవి అయిన వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి, మనకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ వారికి కవిత్వంతో పాటే ఆ లక్షణాలు వచ్చాయి. మనం వారి కవిత్వాన్ని గౌరవించినట్టే వారి లక్షణాలని గౌరవించాలి. ఆయన ముక్కుపోవడం పెట్టాడనో తాంబూలం వేసాడనో ఇవన్నీ మనం మాట్లాడకూడదు. అసలు అవన్నీ ఉండడం వల్ల ఆయనకే కవిత్వం వచ్చిందేమో. ముక్కుపోవడం పెట్టేవాళ్ళంతా కవిత్వం చెబుతారా? అది సాధ్యం కాదు. శ్రీనాథుడి మీద ఒక విమర్శ ఉంది, ఆయన శ్రీనూరుడు, ఎంత కవి అయితే ఏమిటని. మహానుభావులు, సాహిత్య విమర్శలో చాలా పెద్దవారు, నిగమ శర్మ అక్క, పాండురంగ మహత్యానికి బ్రహ్మాండమైన విమర్శ రాసిన వారు, రాళ్ళపల్లి అనంతకృష్ణమాచార్యులు గారు చక్కని జవాబు చెప్పారు దానికి. ఎవరైనా శ్రీనూరుడు ఉంటే చూడండి లోకంలో, వాడికి అయ్యేటువంటి ఖర్చు అంతా నేను సందాన వేసుకుని భరించిస్తాను, ఇటువంటి పద్యాలు రాయమని అన్నాడు. శ్రీరోడైన వాళ్ళందరూ కవిత్వం వస్తుందా? సిగరెట్ కాల్చిన వాళ్ళందరూ కవిత్వం వస్తుందా? మహాకవి అయిన వాడికి కొన్ని మనకి నచ్చిన లక్షణాలు కొన్ని ఉన్నా భరించాలి. దేశం పట్టనటువంటి మహాకవి విశ్వనాథ్ అంటే ఆయనకి ఒకపోడు అలవాటు ఉండేది, అర్ధరాత్రి వరకు మెలుగుగా ఉండడం అలవాటు. అవన్నీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయాలు, మనకేం బాధలేదు దాంట్లో. ఆ ఇల్లాలు గొప్పది, ఆవిడ చేసి పెట్టింది,
అందుకే మనకి పద్యాలు వచ్చాయి. ఏ వైదిక ధర్మానికి సంబంధించిన నిష్టనే ఆయన విడిచిపెట్టలేదు. నిద్ర విడిచిపెడితే విడిచిపెట్టచ్చు, అందుకే నిర్నిద్ర యోగ స్థితిని అన్నాను నేను పద్యంలో. నిద్రపోతున్న జాతులు మేలుకొలపాలంటే మేలుకొలిపేవాడు కూడా నిద్ర మానేయాలి. చీకట్లో ఉండేవాడిని వెలుగులోకి తీసుకురావాలంటే మనం ముందు చీకట్లోకి వెళ్ళాలి. అక్కడ ఉన్నాడు వాడు, ఇక్కడికి రమ్మంటే రాడు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో చెప్పి తీసుకురావాలంటే కొంత చీకట్లు నువ్వు భరించాలి. అంచేత నిర్నిద్ర యోగ స్థితిని, ఒక అద్వైత సిద్ధిని పొందినవాడు, ఆ స్థితిని పొందినవాడు నిర్నిద్ర స్థితిలోనే ఉంటాడు. ఇందులో ఆశ్చర్యమే లేదు. భగవద్గీతలో కూడా చెప్పబడిన మాట, మనమంతా ఎప్పుడు నిద్రపోతామో మహాయోగం అప్పుడు మెరుగుగా ఉంటట. వాడి కార్యక్రమాలు అప్పుడు ఉంటాయి, వాడికి ధ్యానం అప్పుడు నిర్మలంగా నిశ్చలంగా సాగుతుంది, అందుకని ఆయన మెరుగుగా ఉంటాడు. మనమంతా ఎప్పుడు మెరుగుగా ఉంటాం, వాడు అప్పుడు పడుకుంటాట. ఎందుకంటే మనకు అనుకునేటువంటి లౌకికమైన వ్యవహారాలు, ఈ పదవులు, కీర్తులు, డబ్బులు, ఈ కాంక్షలు ఇవన్నీ వాడికి అక్కర్లేదు. ఆయన ఇప్పుడు మెరుగుగా ఉంటే మనం ఇవన్నీ ఆయన గంట కడతాం, అందుకని ఆయన ఉండడు, పడుకుంటాడు. నిద్రపోతున్నాడని చెబుతారు ఎవరైనా పెడితే, పగలు పడుకోవడం ఏంటి అంటారు, పగలు పడుకుంటాడు అంతే. వాడికి మంట ఈ లోకం మీద, అందుకని పడుకుంటాడు. లోకంతో ఘర్షణ లేనివాడెవడు మహాకవి కాలేడు. మామూలు కవిత్వం కాదు విశ్వనాథది, మహాకవిత్వం. కాబట్టి ఆయన ఘర్షణ పడ్డాడు, లోకంతో ఘర్షణ పడ్డాడు. అందుకే నిర్నిద్ర యోగ స్థితిలో ఉన్నాడు ఆయన. అందుకే ఆయన కవిత్వాన్ని గ్రహించమని చెబుతారు. ఆయన కావ్యాన్ని గురించి ఒక మాట ఉంది, అందులో యతి ప్రాస సరైనటువంటి పద్ధతిలో ఉండి, వాక్యాంత పాదాలుగా ఉండి, చదవడానికి అందంగా ఉండవండి. విశ్వనాథ్ గారి పద్యాలు అర్థం కావు, నోట పట్టవు, కొంచెం కష్టంగా ఉంటుంది భాష. అందుకని పాషాణ భాగం అని పేరెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రామకృష్ణలో ఉండే 12,000 పద్యాలు సుమారుగా, రోజుకి 50 పద్యాలు చెప్పిన నియమం పెట్టుకుని పారాయణ చేశాను. నియమం పెట్టుకుని ఎప్పుడో 5 ఏళ్ల క్రితం చేశాం. ఇప్పుడు కల్పవృక్షం సప్తాహం పెడతారు, దీనికోసం చేయలేదు, ఎప్పుడో చేశాం, పరిజ్ఞానం కోసం చేశాం. అది తర్వాత చాలా ఉపయోగపడింది. వేద ముందుకు వచ్చాక చేయడం కాదు, ముందు నుంచి ఓ ప్రణాళిక ప్రకారం చేసుకోవాలి. ఏ కృషికైనా అవన్నీ చదివితే నాకు అనిపించింది. అవన్నీ చెప్పాడు ఆయన మాట. ఆయనది అరణ్యంలో అత్యున్నతమైనటువంటి కొండల నుంచి జారిపడే జలపాతం లాంటిది విశ్వనాథ కవిత్వం. అది సహజమైన జలపాతం, అది ఎలా పడదలుచుకుందో అలా పడుతుంది. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళుతుంది, నువ్వు చెప్పినట్టు అది వెళ్ళదు. మిగిలిన వాళ్ళ కవిత్వాలు కొన్ని ఉంటాయి, రమణీయంగా చక్కగా తీర్చిదిద్దినటువంటివి. ఒక ఈ ప్రాసన వెతుక్కుంటూ, కూర్చుకుంటూ, దిద్దుకుంటూ చేసిన నగిసీ చెక్కడం అంటారు. వశుచరిత్ర పద్యాలు అలా ఉంటాయి, శ్రీనాథుడి పద్యాలు అలా ఉంటాయి.